नमस्कार वेलकम टू अमूल्य आस्ट्रो न्यूमरोलॉजी मनमु एवरी नेम अयिते स्टार्टिंग लेटर एंडिंग लेटर कनक ओकटे वच्चिनट्लयिते अर्जेंटगा ई वीडियो नी लास्ट वरकु चूडंडि मी जीवितम अनेदि एप्पुडु वेलुगुतो निंडाली వీరి జీవితంలో ఉన్నత స్థానంలో ఉండాలి, వీరి జీవితంలో కోటీశ్వరులు అవ్వాలి, వీరి జీవితంలో మంచి పొజిషన్ లో ఉండాలి అనుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి, ఎవరు స్కిప్ చేయొద్దు. ఎందుకు అంటే ఫస్ట్ లెటరు లాస్ట్ లెటరు కనుక సేమ్ అయితే వారికి జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వారికి అలా ఉన్న వారికి ఏం చేయడం వల్ల వారికి అదృష్టం కలిసి వస్తుంది. అసలు వారికి ఒకవేళ వాళ్ళు ఇప్పుడు మీరు ఈ వీడియో చూస్తున్న వారు మీరు సక్సెస్ రేట్ లేకుండా జీరోలో ఉన్నా సరే నేను చెప్పేది చేసుకోండి, ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థానంలో ఉండడం అనేది జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. సో ఎవరి నేమ్ అయితే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ ఖచ్చితంగా సేమ్ ఉంటే ఖచ్చితంగా ఈ వీడియో చూడండి. మీ పిల్లలకైనా సరే ఇలా పెట్టినట్లయితే చాలా అదృష్టవంతులు అవుతారు, చాలా మంచి స్థానంలో ఉంటారు, చాలా మంచిగా ఉంటుంది జీవితం అనేది. ఎలాంటి జీవితం అయినా సరే చాలా సూపర్ ఉంటుంది. మీకు ఆస్ట్రాలజీ పరంగా, న్యూమరాలజీ పరంగా, వాస్తు పరంగా ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు, 100% సొల్యూషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ రోజు మనము నేను ఆల్రెడీ చెప్పాను స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ అంటే ఏంటండి అని చాలా మంది అంటారు. అంటే తెలుగులో మనం చూసినట్లయితే చాలా మందికి కూడా ఫస్ట్ లెటర్ నాతో స్టార్ట్ అయితే లాస్ట్ లెటర్ నాతో ఎండ్ అవ్వాలని రోల్ ఏం లేదు. అందరికి ఆతో స్టార్ట్ అయితే లాస్ట్ లో ఆని పాసిబుల్ అవ్వదు. సో నేను చెప్పింది ఏంటంటే ఇంగ్లీష్ లో న్యూమరాలజీలో ఫస్ట్ లెటర్ అంటే వారి నేమ్ ఏతో స్టార్ట్ అయిందా, ఫర్ సపోజ్ నాదేమి అమూల్య వచ్చేసి స్టార్టింగ్ లెటర్ ఏనే కదా, లాస్ట్ నెంబర్ కూడా ఏనే. అసలు ఏ లెటర్తో స్టార్ట్ అయిందంటే వారి జీవితం అద్భుతం అలా ఉన్నవారికి. సో ఏంటంటే ఈ ఏతో స్టార్ట్ అయ్యి ఏతో ఎండ్ అయిన వారికి జీవితం అద్భుతంగా ఉంటుంది. వారికి సక్సెస్ అనేది వారి చేతితోనే ఉంటుంది. మరి ఏం చేసినా బంగారం అయింది, మరి ఏం చేసినా ఒక రూపాయి పెట్టి 10 రూపాయలు వచ్చింది అలా ఉంటుంది. సో ఏంటంటే ఈ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ ఇలా ఉండాలి. అంటే నానేం చెప్తే బాగుంది కాబట్టి ఇవ్వకలేదు. నవీన్, నవీన్ అనే పేరులో ఎన్ని ఎన్ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్. సో ఇంకొకటి వచ్చేసి కార్తిక్, కార్తిక్ వచ్చేసి కూడా కేకే వచ్చేసింది, అర్థమైందా. సో ఏంటంటే ఈ లెటర్స్ ఇలా ఉన్నవారు మీరేమైనా సరే ప్రతి ఒక్కరు చెక్ చేసుకోండి, మీది కనుక ఇలా వచ్చింది అని అంటే ఈ లెటర్స్ ఇలాగే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ సేమ్ అయిందా, లేదంటే ఇలా ఇలా లేదు ఇలా ఉన్నా సరే మాకు ఇంతవరకు మీరు సెటిల్ అవ్వలేదు, జాబ్ రాలేదు అని మీరు ఎవరైనా ఫీల్ అయితే ఇలా నేను చాలా వరకు మీకు ఉంటే నాకు ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి, మీరేం కనుక ఎలా ఉందో నేను ఖచ్చితంగా చెప్తాను. సో ఇలా ఉన్న వారికి ఏంటంటే వీరి డేట్ ఆఫ్ బర్త్ కనుక స్టార్టింగ్ లెటర్స్ ఎండింగ్ లెటర్స్ సేమ్ అయ్యి వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ కనుక చాలా ఈ వీడియో ఎవరు స్కిప్ చేయదండి, లాస్ట్ వరకు చూడండి. 3 కానీ 4 కానీ 6 కానీ లేదు అని అంటే 12 కానీ 13 కానీ 15 కానీ లేదు అని అంటే 21 కానీ 22 కానీ 24 కానీ 30 కానీ 31 కానీ అయితే ఈ డేట్ ఆఫ్ బర్త్ కనుక ఉండి ఇలా స్టార్టింగ్ లెటర్లు ఎండింగ్ లెటర్లు సేమ్ అయితే వీరు విజయం సాధించడం తప్పక జరుగుతుంది. వీరు జీవితంలో ఎక్కడ ఉన్నా సరే, అది జాబ్ ఫీల్డ్ లో ఉన్నా సరే, జీవితం అనేది చాలా బాగా జరుగుతుంది. లేదు అంటారా అసలు ఇలా వచ్చినాయి కానీ మా డేట్ ఆఫ్ బర్త్ ఇలా లేవండి అన్న వారికి ఎలా ఉండాలి అని అంటే ఈ నవీన్ అనేది, ఈ అమూల్య అనేది, ఈ కార్తీక్ అనేది న్యూమరాలజీ ప్రకారం 100% అంటే వారి నేమ్ ప్రకారం అమూల్య అనేది టోటల్ చేస్తే న్యూమరాలజీలో 16 వస్తుంది. 1+6 అంటే 7, అంటే ఇక్కడ నేను చెప్పిన నంబర్స్ లో లేదు.
सो ఈ 7 కనుక ఇలా వచ్చినట్లు కాదు నవీన్ అనే అబ్బాయికి ఒకవేళ 3 గనక వస్తే న్యూమరాలజీలో కార్తీక్ అనే అబ్బాయికి న్యూమరాలజీ ప్రకారం 4 వస్తే అలా వస్తదని చెప్పట్లేదండి వస్తే సో ఏంటంటే ఈ నవీన్ అనే లెటర్ ఈ కార్తీక్ అనే లెటర్స్ కి న్యూమరాలజీ ప్రకారం ఎట్లీస్ట్ ఈ నంబర్స్ వస్తే వారికి ఖచ్చితంగా జీవిత కోటీశ్వరులు అవుతారు అంటే వారి వ్యాపార పరంగా ఉంటే मैं व्यापार नंबर वन पोजिशन उम्मीद सो एंटे इपड़ी नवीन अनेटर की न्यूमरोलॉजी प्रकार 5 1 6 5 सो नोटल कुर्ते मैं 9 लास्ट की सो कार्तिक नेम लास्ट की 9 वस्तु अमूल्य अने दाखी 7 वन सो अला चूसकना वाल नेम अने కరెక్ట్ గా లేదు అలాంటప్పుడు ఏం చేయాలంటే నేమ్ లో చిన్న కరెక్షన్ చేసుకున్నట్లయితే లోపల నేమ్ లోపల గనక కరెక్షన్ చేసుకున్నట్లయితే వారి జీవితం అనేది చాలా బాగుంటుంది ఇలా గనక ఉన్న వారికి సక్సెస్ రేట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏందంటే వీరికి ఇలా ఉంది సక్సెస్ రావట్లేదు అని చాలా మంది అనుకుంటారు సో ఏంటంటే వారి డేటా కొంతమందికి వీరి డేటా బర్త్ ప్రకారం కూడా స్ట్రాంగ్ గా ఉండొచ్చు నేను ఇది మాత్రమే చెప్పాలి ఈ డేటా బర్త్ లో ఉన్న వారికి చాలా స్ట్రాంగ్ గా ఉండొచ్చు లేదు వీరి డేటా బర్త్ లో కన్నా వేరే డేటా బర్త్ లో ఉన్నా సరే వాళ్ళ నేమ్ కనుక స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ ఒకటే అయితే వారి జీవితం ఖచ్చితంగా వారు అనుకున్న విధంగా మాత్రమే ఉంటుంది అంటే వారి జీవితం వారికి ఏదైతే కలగంటారో అలాగే ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే వీరు బాగా ఎంజాయ్ చేస్తారు సాదాసీదాగా ఉంటారు జీవితంలో ఒక 10% 20% కష్టపడ్డా సరే వీరికి ఫలితం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఇంకోటి ఏంటంటే స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ సేమ్ అయింది అని అంటే అది ఇంకా ఏ అయితే మొదటి స్థానం అది నంబర్ వన్ ఇంకా మంచి పొజిషన్ లో ఉంటారు ఆ పేరేనే కాదు మీ పేరు ఒకవేళ ఇలా అయితే నన్ను ఖచ్చితంగా కింద కమెంట్ చేయండి లేదంటే కాంటాక్ట్ అవ్వండి సో ఇలా నవీన్ అనేది కార్తీక్ అనేది లేదు ఇంకొక పేర్లు ఇంకేమన్నా ఉంటే మీకు నాకు కమెంట్ చేయండి సో ఇలా ఏంటి అంటే ఇలా ఉంటే అత్యంత మంచిది చాలా మంది నేమ్ ఎండింగ్ వచ్చేసి ఏ తోనో బో తోనో ఎండ్ అవుతాయి లేదంటే హెచ్ తోనో ఎక్కువ మాక్సిమం ఇలా అనేది ఎండింగ్ ఉంటుంది కానీ స్టార్టింగ్ ఎండింగ్ లెటర్ అనేది ఒకటి ఉండడం వల్ల వారి అదృష్టం అనేది ఎక్కువగా ఉంటుంది వారి వివాహ జీవితం బాగుంటుంది వారు ఎక్కడ ఏం చేసినా సరే మంచి పొజిషన్ లో ఉంటారు వారు బిజినెస్ లో ఉన్నారా ఆ బిజినెస్ లో వారు అక్కడ ప్లేస్ అంత వరకు కూడా వారు మంచి పొజిషన్ లో వాళ్ళే నెంబర్ వన్ గా ఉంటారు వారి జాబ్ లో ఉన్నారా ఆ మొత్తం ఎంటైర్ దాంట్లో వాళ్ళే నెంబర్ వన్ పొజిషన్ లో ఉండడం అనేది జరుగుతుంది వీరికి అవగాహన శక్తి అంటే వీరికి తెలివితేటలు అనేది పక్కన వాళ్ళు 10 సార్లు చూస్తే వస్తే మీరు ఒకసారి చూస్తేనే వచ్చింది అండ్ ఇంకోటి ఏంటంటే వీరు ఈజీగా నేర్చుకోగలుగుతారు వీరు తక్కువ శ్రమ పడతారు వీరికి లీడర్షిప్ క్వాలిటీస్ అనేది ఎక్కువగా ఉంటాయి అండ్ ఇంకొకటి ఏంటంటే వీరికి 10 మందికి హెల్ప్ చేసే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది వీరు పక్కన వాళ్ళకు కూడా మంచిగా చేస్తారు అని వీరు 1 రూపాయి ఒక ఎక్కడైనా పోగొట్టుకున్నా సరే తిరిగి అది 10 రూపాయలే వీరి దగ్గరికే వస్తుంది అనమాట సో ఇంకొకటి ఏంటంటే ఈ స్టార్టింగ్ లెటర్ ఎండింగ్ లెటర్ కనుక ఎవరికైతే సేమ్ ఉంటుందో వారు మాత్రం చాలా లక్కీస్ట్ పర్సన్స్ వారికి మాక్సిమం 25 సంవత్సరాల కల్లా జీవితం ఖచ్చితంగా 25 సంవత్సరాల లోపు వారి జీవితం అనేది వారు ఎలా అయితే నిర్మించుకున్నారో అలాగే ఉంటుంది సో మీ పిల్లలకైనా సరే మాక్సిమం నక్షత్ర ప్రకారం న్యూమరాలజీ 100% కనుక పెట్టినట్లయితే జీవితం అద్భుతంగా ఉండడం అనేది జరుగుతుంది సో మీకు ఆస్ట్రాలజీ పరంగా న్యూమరాలజీ పరంగా వాస్తు పరంగా ఎట్లాంటి డౌట్స్ ఉన్నా సరే ఎంత పెద్ద సమస్య అయినా సరే పరిష్కారం ఇవ్వకపోవడం 2-3 నెలల్లోనే మీకు రిజల్ట్ అనేది కూడా చూడటం జరుగుతుంది సో సబ్స్క్రైబ్ అవ్వండి ఆస్ట్రో న్యూమరాలజీ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ